హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరేను రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరు అన్నా చెల్లెళ్ళు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ రక్షాబంధన్ ఈరోజు ఫ్రైడే పౌర్ణమి ఫ్రైడే రావడం అనేది చాలా మంచి రోజు వీలుంటే మీకు కుదిరితే ఎర్లీ మార్నింగ్ సెవెన్ లోపు కనుక మీరు పూజ చేసుకున్నట్టయితే అది ఇంకా చాలా చాలా మంచిది బట్ నా వరకు నాకు ప్రాపర్గా చేసుకోవడానికి అవ్వలేదు జస్ట్ దీపారాధన మాత్రమే చేసుకున్నాను ఈవినింగ్ చేసుకున్నానండి పూజ ఆ రోజు రాఖీ పౌర్ణమి అన్నయ్య వాళ్ళు వస్తారు కదా సో అన్నయ్య వాళ్ళ కోసం రాగి పిండితో మ్యాక్రోని పాయసం చేశాను టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది అంటే రొటీన్గా కాకుండా ఎప్పుడూ పాయసం సేమియా ఇట్లా కాకుండా ఇలా డిఫరెంట్గా చేద్దామని చెప్పి ఇయర్ రేట్ది చేశాను బాగుంటుంది ఈ పాయసం కూడా అన్నయ్య వాళ్ళ లంచ్కి రాలేదండి ఫోర్ బ్రదర్స్ అండి నాకు అన్నయ్య వాళ్ళైతే లంచ్కి రాలేదు అందరు అన్నలు కూడా రాలేదు బట్ ఏవేవో ప్రాబ్లమ్స్ వాళ్ళు లేరు అందుకుని రాలేదు ఒక పెద్దనే మాత్రమే వచ్చారు అంటే లంచ్కి రాలేదు ఆఫ్టర్నూన్ వచ్చారనమాట సో నేనేం చేసాను పులిహోర చేశాను తర్వాత మాకు లంచ్లోకి పప్పు టమాటా చేసాం గారెలు కూడా చేశాను పెరుగు గారెలు వేసాం తర్వాత కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కూడా చేసాము వాళ్ళు లంచ్కి రానన్నారు కదా ఇంకా కర్రీలు ఏం చేయలేదు నేను ఇలా సింపుల్గా ఇలా చేసేసుకున్నాను చెప్పాను కదా నాకు హెల్త్ బాగాలేదండి సో బ్యాక్ పెయిన్ కంప్లీట్గా బెడ్ రెస్ట్ అని చెప్పారు అసలు లేవలేను బట్ ఏం చేస్తాం ఈరోజు మళ్ళీ రాదు కదా సో అందుకని ఇది స్వీట్స్ అయితే నా ఫేవరెట్ అండి రసగుల్లా అన్నయ్య వాళ్ళు తీసుకొస్తారు నాకు ఎప్పుడు నాకు ఇష్టం అని చెప్పి ఇవే తీసుకొస్తూ ఉంటారు పెద్దన్నకి అయితే రాఖీ కట్టేశాను హ్యాపీ బాగుంది అన్ ఇంకా మిగతా అన్నయ్యలు కూడా వస్తే బాగుండేది బట్ ఓకే పెద్ద అన్నయ్య అయినా అన్నయ్యకి కూడా కుదరలేదు మధ్యాహ్నం నుంచే వచ్చారు వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా ఎవ్రీ ఇయర్ వెళ్ళి కట్టించుకోవడం అలాగే ఇంకా తనైనా వచ్చారు నాకు అదైనా సంతోషం ఈవినింగ్ అయితే అన్నయ్య ఈవినింగ్ వెళ్ళిపోయారు అనమాట సో వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం కొంచెంగా నెమ్మదిగా పూజకి ప్రిపేర్ చేసుకుంటున్నాను చెప్పాను కదండి నాకు కొంచెం బాగాలేదు హెల్త్ అనేది ఇవన్నీ సర్దుకోవడానికి కూడా అంత ఎక్కువ స్ట్రైన్ అవ్వద్దని చెప్పారు డాక్టర్ పడలేదని చెప్పి ఇంక ఈరోజు మళ్ళీ రాదు కదా రాఖీ పౌర్ణమి ఫ్రైడే రావడం అనేది చాలా మంచి రోజు తర్వాత రాఖీ పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అన్నమాట సో అది ఒకటి అది ఒకటి ఉండింది నా మైండ్లో ఈరోజు ఫ్రైడే ఒకటి వచ్చింది సో ఎలాగో ఒకలాగా ఓపిక చేసుకోవాలని చెప్పి ఇలాగ చాలా సింపుల్గా ఇలా రెడీ చేసుకుని చాలా తక్కువ టైంలోనే అనమాట అంత ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఉన్న టైంని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ అమ్మవారికి పులిహోర గార్లు తర్వాత ఈ రాగి పాయసం ఆవడ కొబ్బరికాయ మనం ముందు ఫ్రైడే మనం కలసం మీద పెట్టుకున్న కొబ్బరికాయ ఉంది కదా అది ఇక్కడ కొట్టేసుకుని ఫ్రూట్స్ అవి పెట్టుకుని ఇలా సింపుల్గా రెడీ చేసుకున్నాను అనమాట అమ్మవారు అయితే ఈ ఈ అమ్మవారిని పెట్టుకుంటాను కదా పాల సముద్రం అని చెప్పి ఇలా పాలు పైన లక్ష్మి అమ్మవారిని పెట్టుకున్నాను ఇది ఈ శారీ అయితే ఒక అన్నయ్య నాకు ఇచ్చారు అన్నయ్య అయితే ఈ వీక్ ఉండరని తెలుసు ముందే అందుకని ఫస్ట్ మొన్న వరలక్ష్మి వ్రతం అప్పుడే నాకు వచ్చి ఈ శారీ ఇచ్చేసారనమాట ఈ ఈ వీక్ కట్టుకుని నేను అన్నయ్యలకి రాఖీలు కట్టాలని చెప్పి సో నేను కట్టుకోలేదు అమ్మవారికి కట్టాను ఫస్ట్ ఫస్ట్ అమ్మవారికి కట్టదామని చెప్పి అమ్మవారికి కట్టాను ఇంకా కొంచెం హైట్లో పెట్టాలి అమ్మవారిని అనిపించింది ఇంకా కొంచెం గ్రాండ్గా కొంచెం హైట్లో కడితే ఇంకా కొంచెం మనకి బాగా అనిపిస్తుంది అని ఉంది కానీ చెప్పాను కదండి నా హెల్త్ నాకు సహక సహకరించట్లేదు సో ఇలా చాలా సింపుల్గా ఇలాగ మా పాప హెల్ప్ తీసుకుని ఇలా చాలా సింపుల్గా ఇట్లా పెట్టేసుకున్నాను ఈ శ్రావణ మాసం మనకి ఫిఫ్త్ వీక్స్ వచ్చాయి మనకి ఫ్రైడేస్ అంటే మనకి ఎప్పుడు వచ్చినట్టు ఫోర్ కాకుండా ఇప్పుడు ఫైవ్ అన్నమాట చూద్దాం ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకేమైనా చేసుకోగలుగుతానో కూడా తెలీదు అలా ఉంది నా పరిస్థితి సో ఇలాగ చాలా సింపుల్గా ఇదైతే శంకు చక్రాలు ఉంటాయి కదా శంకు చక్రం అవి దీపాలు ఉంటాయి కదా సో అది చిన్నది ఒక దీపం వెలిగించుకున్నాను కొత్త దీపం అది ఇలాగ నాకున్న దాంట్లో నేను ఇట్లా సర్దుకుని ఇలాగా ఈ మూడో శుక్రవారం పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను అసలు రాఖీ పౌర్ణమి రోజు ఆరు దాటిన తర్వాత లక్ష్మీ పూజ చేసుకోవడం అనేది చాలా మంచి ఫలితం ఇస్తుందండి అది కూడా ముందు మెన్షన్ చేసి ముందు షేర్ చేయాల్సిందేమో లక్ష్మీ పూజ నాకు చెప్తున్నా కదా ఈ మంత్ అంతా కూడా చాలా ఇట్లా ఉండింది నాకు ఓకే నెక్స్ట్ ఇయర్ అయినా కూడా మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాను ఏమవుతుందో చూద్దాం చూడండి ఇలాగ అమ్మవారిని అయితే ఇలాగ పెట్టుకున్నాను అమ్మవారికి ముందు వీక్లో అంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇట్లాగా నేను ఏం రెడీ చేసుకోలేదు ఇంకా నోస్పిన్ కూడా పెడదాం అనుకున్నాను ముక్కు రింగు అవ్వలేదు ఇలా సింపుల్గా రెడీ చేసుకున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్